Welcome to Wisdom Channel. Please like, share, subscribe my channel. మా ఛానల్ చూస్తూ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ప్రక్కనటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు మీ ముందుకి మరొక కొత్త జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. ఇది ది ఇండియన్ మ్యూజియం కోల్కతా వాళ్ళు విడుదల చేసినటువంటి నోటీస్ బోర్డు అండి. ఇది మీరు చూస్తున్న వెబ్సైట్ కూడా అదే. ఈ వెబ్సైట్లో కూడా రెగ్యులర్గా తరచుగా కాంట్రాక్ట్ బేసిస్ పోస్టులు పడుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా ఈ కాంట్రాక్ట్ బేసిస్ పైన ఈ పోస్టులు వచ్చాయి. సో ఎన్ని పోస్టులు ఉన్నాయి, వాటి వివరాలు ఏందో ఈ వీడియోలో చూద్దాము. ఇండియన్ మ్యూజియం కోల్కతా, మినిస్టర్ ఆఫ్ కల్చర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, జవహర్లాల్ నెహ్రూ రోడ్, కోల్కతా నుంచి ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది రిలీజ్ అయింది. ఒకసారి కనుక వివరాలు కనుక మనం వెళ్ళినట్లయితే, ఇండియా మ్యూజియం అండ్ అటానమస్ బాడీ అండర్ ద మినిస్టర్ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్పుట్స్ అప్లికేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పోస్ట్. మొత్తం మనకు రెండు రకాల పోస్టులలో మనకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఒకటి కనుక మనం చూసినట్లయితే వేరియస్ సబ్జెక్టులు ఉన్నాయి. ఒకటి ఇక్కడ చూసినట్లయితే ఆర్కియాలజీ, ఆర్ట్, ఆంథ్రపాలజీ అండ్ ఎడ్యుకేషన్, కన్జర్వేషన్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలలో సంబంధిత మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి అండ్ 2 ఇయర్స్ మినిమం వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇన్ మ్యూజియం ఫీల్డ్లో. ఓకే, అండ్ అలా వేరియస్ కూడా ఇచ్చాడు. ఏంటి, రీసెర్చ్ హ్యాండ్లింగ్ ఆఫ్ అట్రాక్టివ్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఆంటిక్విటీ అండ్ విజిటర్ సర్వీసెస్, మ్యూజియం ప్రోగ్రామ్స్, డిజిటలైజేషన్, క్యాటలాగేషన్ ఇలాంటివన్నిట్లలో మినిమం ఉండాలి అని చెప్తున్నారు. 2 ఇయర్స్ వర్క్ చేసి ఉండాలంటున్నారు. సో ఎంఎన్సి కంపెనీలో కనుక బీటెక్ ఐటీ ఇన్ఫర్మేషన్ ఆల్ చేసి ఉండాలి. సో శాలరీ వచ్చేసి ఫిక్స్డ్ శాలరీ 35,000 శాలరీ ఉంటుంది. ఇది లాస్ట్ డేట్ వచ్చేసి ఈ జాబ్కు అప్లై చే, ఇది ఆఫ్లైన్ మోడ్ అండి. ఈ ఆఫ్లైన్ మోడ్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 16, 2020. దీనికి సంబంధించి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళొక బయోడేటా ఫామ్ లాగా ఒకటి ప్రిపేర్ చేసి పెట్టారు. ఆ విధంగా మాత్రమే మనము ఫిలప్ చేసి చేయాలండి. ఓకే, అది కూడా మీకు చూపిస్తాను నేను అది. ఓకే, రైట్. ఇక్కడ మనకి ఇది ఏం చెప్తున్నారంటే, ఇది కేవలం 12 నెలలు మాత్రమే ఉంటుంది. ఇందులో మొత్తం మనకి 8 రోజులు మాత్రమే హాలిడేస్ ఉంటాయి. ఇక్కడ ఇచ్చారు చూడండి, 8 డేస్ మాత్రమే పెయిడ్ లీవ్ ఉంటుంది. మిగతా ఏదైనా 8 రోజుల కంటే ఎక్కువ రోజులు లీవ్ పెట్టుకున్నట్లయితే మనకు శాలరీ కట్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత అండ్ ఇంకా చేసినట్లయితే, ఇది ఒకవేళ వాళ్ళకు కావాలనుకుంటే పొడిగించే అవకాశాలు ఉన్నాయి. ఎలాంటి రెసిడెన్షియల్ అకామిడేషన్ కానీ, డిఏ కానీ, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ, మెడికల్ ఫెసిలిటీ కానీ, మెడికల్ రీయింబర్స్మెంట్ కానీ ఏది కూడా ఇవ్వడం జరగదని చెప్పేసి ముందే క్లియర్గా నోటిఫికేషన్లో ఇచ్చారు. అండ్ మోర్ ఎవర్ ఇప్పుడు ఇక మనం పోయినట్లయితే, అంటే వాళ్ళకి కావాల్సిన ప్రొఫార్మ ఏ విధంగా ఉందో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ప్రొఫార్మ. ఇది కేవలం మనం ఆఫ్లైన్ మోడ్, అంటే కొరియర్ ద్వారా మాత్రమే చేస్తాము. అప్లికేషన్ ఫర్ యంగ్ ప్రొఫెషనల్స్ అట్ ఇండియన్ మ్యూజియం కోల్కతా. ఏ పోస్ట్కు మీరు అప్లై చేస్తున్నారు, లైబ్రరీ పోస్ట్, ఐటీకా, లేకుంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటా అనేది మనం ముందుగా చెప్పాల్సి ఉంటుంది. మీ ఫుల్ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీరు ఏ క్యాటగిరీ కిందకి వస్తారు, మీ పర్మనెంట్ అడ్రస్, అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అండ్ ఇక్కడ అన్నాడు చూడండి, అటాచ్ ఫోటో కాపీ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ మార్క్ షీట్స్, సర్టిఫికెట్ ఎక్సెట్రా అని. సో ఇక్కడ కూడా మన మార్క్స్ అన్నీ కూడా, మెమోలు అన్నీ కూడా మనం సెల్ఫ్ అటెస్టేషన్ చేసి జతపరిచి చేయాల్సి పంపించాల్సి ఉంటుంది. ఫ్రమ్ ద 10th టు పీజీ లెవెల్ అన్నీ కూడా మీరు ప్రొఫెషనల్ కోర్సు అన్నీ కూడా పంపించాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు మొదటి నుంచి జాబ్ ఏ ఫీల్డ్లో ఇస్తున్నారు, ఎప్పటిదాకా చేశారు అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏమైనా కరికులర్ యాక్టివిటీస్ ఉంటే అది కూడా రాయండి, ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ రాయండి, రాసి సంతకం చేసి మీరు మీ సర్టిఫికెట్ను జతపరిచి మీరు ఈ ఇండియన్ కోల్కతా మ్యూజియంకి మీరు ఈ బయోడేటా ఫామ్ని పంపించవలసిందిగా కోరుతున్నది. ఇది లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 13 అండి. ఒక నిమిషం, లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 16 అండి. మార్చి 16 లోపల చేరేటట్టుగా చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.